సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం వద్ద 2 నెలల క్రితం కుమరబండ 13 బి మేజర్ కాల్వ పొడిక తీసి కాంట్రాక్టర్ బురద మట్టిని రోడ్డుపై వేయడంతో ఆ రోడ్డుపై నిత్యం పొలాలకు వెళ్ళే రైతులు ఆ బురద మట్టి నుండి వెళ్ళలేక చుట్టూ తిరిగి రావడంతో 8 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి डीएमएफटी द्वारा सुमार 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ బురద మట్టిని తొలగిస్తే వెంటనే పనులు ప్రారంభించవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోని రైతులు ఈదా శ్రీనివాస్ రెడ్డి, మారెడ్డి పిచ్చి రెడ్డి, ఏనుగుల సైదయ్య, ఈదా సూర్యనారాయణ రెడ్డి, రవణబోతు రామ్ రెడ్డి, మందుల శ్రీను, పుచ్చయ్య శ్రీనివాస్ రెడ్డి, వెంకట రెడ్డి తదితరులంతా కూడా పాల్గొన్నారు. आयकट रोड इकडी तरह रत्ता लिंक रोड कालो सिल्ट रोड पोसी रही पादचार बैक इबंधी व्यवसायदार रहा इबंधी पुला दें रत्ता तिगेको 5 किलोमीटर तिगेको दयचे रोड पोपी रही आदि मैं को चाल इबंधी सड़गैन पैस्थिंदी రోడ్ కంకర కంకర పోసిన రోడ్ మీద పొడికి మన్ను పోసిరు. రైతులు రాటానికి పోవడానికి చాలా ఇబ్బంది అయింది. దీని మీద కొంచెం చర్య తీసుకోవచ్చుగా కోరుకుంటున్నాం. అంత ఇమ్మీడియట్గా ఎందుకంటే సీజన్ వచ్చింది కాబట్టి మాకు రేపు పొలాలకు వస్తే గడ్డి ఒట్టు దొరుకుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. मनुष्य